భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డుని అమెరికా ప్రకటించింది. ఇది సాధారణంగా ఇప్పటిదాకా కూడా మోడీకి వివిధ దేశాలకు సంబంధించినటువంటి అవార్డులు వచ్చినాయి. ఇది అమెరికా ఇచ్చినటువంటి అవార్డు, డొనాల్డ్ ట్రంప్ దిగిపోతూ ఇస్తున్నటువంటి అవార్డు. మరో నెల రోజుల్లో పదవి దిగిపోతున్నటువంటి సందర్భంలో ప్రకటించినటువంటిది. ఇండియా గ్లోబల్ పవర్గా ఎదుగుతోందని, అదే సందర్భంలో అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో భారతదేశపు శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఉద్దేశం, అలాంటి శక్తివంతమైనటువంటి నేతలకి, స్నేహపూర్వక నేతలకి ఈ అవార్డు ఇస్తామన్నటువంటిది వైట్ హౌస్ ప్రకటించినటువంటిది. వైట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరఫున మన దౌత్యాధికారి తరణ్జిత్ సింగ్ దీన్ని తీసుకున్నారు. ప్రభుత్వ అధినేతలకి మాత్రమే ఇది ఇస్తారు. అందులో ప్రత్యేకించి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలతో పాటుగా నాయకత్వ లక్షణాలు, దూరదృష్టి, ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడేటువంటి నాయకులకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఇస్తున్నామని. ఇది వాస్తవంగా మోడీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు కూడా ఈ లీజియన్ ఆఫ్ మెరిట్ అవార్డుల్ని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్లోనే ఆయా దేశాల ప్రతినిధులు కూడా అవార్డులు స్వీకరించారు. వాస్తవానికి నరేంద్ర మోడీ అంటే ఇక్కడ ఆ వాళ్ళ సరసన చేర్చినట్టు ఇక్కడ దేశాన్ని. ఇంకో పక్కన చూస్తే మోడీకి ఇప్పటికే దాదాపు 2016లో సౌదీ అరేబియా ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ అబ్దుల్లా అజీజ్ ఆల్ సౌద్, స్టేట్ ఆర్డర్ ఆఫ్ గాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డులను ప్రకటిస్తే, 2019లో రష్యా ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ని, అట్లాగే దుబాయ్ ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డులను అందించినాయి. 2019లో మాల్దీవుల ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విష్డ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజాజుద్దీన్ అవార్డును కూడా ప్రకటించింది. అంటే ఆయా దేశాల ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుల్ని మన ప్రధానమంత్రి అందుకోగలగడం అన్నటువంటిది దేశానికి గర్వకారణం.